లంగర్ హౌస్ 66వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి భాగ్యలక్ష్మి భూపతిరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు. మహబూబ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ భాగ్యలక్ష్మి భూపతిరెడ్డికి గెలుపు ఖాయమని ఎమ్మెల్యే శంకర్ నాయక్ ధీమాను వ్యక్తం చేశారు. డివిజన్ లంగర్ హౌస్ ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తి భాగ్యలక్ష్మి అని భూపతిరెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలను అందిస్తున్నాము. 66వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి భాగ్యలక్ష్మి భూపతిరెడ్డిని ప్రజలు ఆశీర్వదిస్తున్న మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ భాగ్యలక్ష్మి భూపతిరెడ్డితో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖి. డివిజన్ భాగ్యలక్ష్మి భూపతిరెడ్డి గెలుపు కోసం మహబూబాబాద్ నియోజకవర్గ కార్యకర్తలను నాయకులందరినీ కూడా మోహరించి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ఎమ్మెల్యే శంకర్ నాయక్. అభ్యర్థి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి, ఏ హామీని ఇస్తున్నాయి, ఎంత మాట్లాడారు సార్ చెప్పండి. మీ అభ్యర్థి గెలుపు కోసం నియోజకవర్గ నాయకులందరికి ఎన్నికల ప్రచారం ఎట్లుంది? ఎన్నికల ప్రచారం చాలా బ్రహ్మాండంగా ఉంది. పోయినసారే 250 ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది. అది కూడా కొంతమంది వేరే పార్టీ వాళ్ళు రిగ్గింగ్ చేయడం వల్ల మోసం చేయడం జరిగింది. ఈసారి అలాంటి ప్రసక్తి లేదు. ఇవాళ మన ప్రియతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మనసున్న మహారాజు జన హృదయ నేత గౌరవశ్రీ కల్లకుంట్ల చంద్రశేఖరరావు గారు చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఇవాళ మీకు కనబడుతున్నారు. లాస్ట్ టైం కాంగ్రెస్ నుంచి నరసింహగౌడ్ గారు చేశారు, వారు కూడా పార్టీలో కాంగ్రెస్ పార్టీ నుంచి జాయిన్ అవ్వడం జరిగింది. ఎంఐఎం పార్టీ నుంచి చాలామంది జాయిన్ అయ్యారు. ఇవాళ రాజు వస్తాది కానీ అలాంటి వాళ్ళు శేఖర్ రెడ్డి కానీ సత్యం రెడ్డి కానీ చాలామంది మాకు మా మద్దతు ఇస్తున్నారు. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో లంగర్ హౌజ్లో గులాబీ జెండా ఎగరేస్తామని చెప్పేసి ప్రతి పార్టీ వాళ్ళు చేస్తున్నారు. ఇవాళ గోల్కొండలో ఇవాళ చోటీ బస్తీ కానీ చోటీ బజార్ బడి బజార్ కంచే ఇవాళ అద్భుతంగా వాళ్ళు మహిళలు ముందుకు రావడం జరిగింది. ఇవాళ ముస్లిం ఇప్పటి వరకు మేము ముస్లిం క్యాండిడేట్ను చూడలేదు, ఇవాళ కౌన్సిలర్ ఎట్లా ఉంటుందో చూడలేదు, ఇవాళ తప్పకుండా భాగ్యలక్ష్మి గారిని గెలిపిస్తామని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. ప్రతి 59 బూతులు తిరగడం జరిగింది. అద్భుతంగా ఉంది స్పందన. ఇవాళ చరిత్రలో ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధి పనులు ఇవాళ మా కేసీఆర్ గారు చేసిన ఆజ్ కోయిపి గరీబీగం కా భారం మీద శోచ, ఇవాళ సాదీ ముబారక్, ఇవాళ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్, ఇవాళ పిల్లలను హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఇవాళ మైనార్టీ పిల్లలు 500 పిల్లలను ఇవాళ వేరే కంట్రీస్కు పంపించడం జరిగింది. ఇవాళ ఎవరు ఆలోచించారు ఇవాళ కళ్యాణలక్ష్మి ఇవ్వాలని? ఇవాళ గతంలో కాంగ్రెస్ పాలకులు మీ తెలంగాణ వస్తే కరెంట్ రాదన్నారు, ఇవాళ 24 గంటల కరెంట్ వస్తున్నది మీరు చూస్తున్నారు. ఇవాళ మిషన్ భగీరథతోటి మంచినీళ్ళు వస్తున్నాయి, ఇవాళ ఆసరా పెన్షన్స్ ఇస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. ఇవాళ 7వ తారీఖు నుంచి మా బస్తీలో ఎవరెవరైతే నీళ్ళు వచ్చినాయో వాళ్ళందరికీ 10,000 రూపాయలు ఇస్తాం. దయచేసి మీ పవిత్రమైన ఓటు, మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుకే ఓటేసి గెలిపిస్తారని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. మీరు ప్రత్యేకంగా బాధ్యతలు తీసుకున్నారు డివిజన్ గెలుపు కోసం, ఎలాంటి సమస్యలను గుర్తించి వాళ్ళకి ఏ హామీ ఇస్తున్నారు, మీ అభ్యర్థి గెలుపు కోసం ఏది ఉపయోగపడతారని భావిస్తున్నారు? తప్పకుండా ఇవాళ గతంలో ఉన్న కౌన్సిలర్ ఏం చేయలేదు. ఇవాళ డ్రైనేజ్ కాడ డ్రైనేజ్ ఉంది, రోడ్ల కాడ రోడ్లు ఉంది, కనీసం లైట్లు లేవు. ఇవన్నీ మా అభ్యర్థితోటి చేయించే బాధ్యత మాది. బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు, ఇక్కడ ఏదైతే ఈ ప్రభుత్వం ప్రజలను ఎక్కడ కూడా పట్టించుకోవడం లేదు, మోసం చేసింది, దీనిపైన ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు ఎవరు మోసం చేశారు? వాళ్ళు మోసం చేశారు. మేము 2 లక్షల చిల్లర డబ్బులు మేము కేంద్ర ప్రభుత్వాన్ని కడితే, మేము రూపాయి కడితే ఆటన ఇచ్చింది వాళ్ళు, కల్లబుల్ల మాటలు మాట్లాడుతుంది వాళ్ళు. అరే ఇవాళ ఈ బడబడ నాయకులు మాట్లాడుతున్నారు, ఒక సగం గుండు ఒకడు గుండు, ఇష్టం వచ్చిన భాష మాట్లాడుతున్నారు, కనీసం సంస్కారం ఉండాలి, వాళ్ళ హోదా మర్చిపోయి మాట్లాడుతున్నారు. సీఎం అందరికీ సీఎమే, మేము ప్రైమ్ మినిస్టర్కు అట్లా మాట్లాడుతున్నామా ఇష్టం వచ్చినట్టు? సంస్కారం చాలా గొప్పది, సంస్కారం నేర్చుకోవాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఖబర్దార్, వదిలిపెట్టే సమస్య లేదు. 70 లక్షల మా ఇదే ఉన్నది, మా సభ్యతలే 70 లక్షల సభ్యతలు ఉన్నాయి. అభ్యర్థి భాగ్యలక్ష్మి భూపతిరెడ్డి గారు చెప్పండి మేడం, ఎలాంటి హామీని ఇస్తున్నారు, ఏ ఏ సమస్యలను మీరు గుర్తించారు మీ డివిజన్ లో? జై తెలంగాణ. గతంలో ఇక్కడ ఉన్న కార్పొరేటర్ ఏ పనులు కూడా చేయలేనందుకు వాళ్ళు చాలా బాధతోటి ఉన్నారు. ప్రతి ఏరియాలో ప్రతి సమస్య ఉంది. ఇప్పుడు నన్ను నాయకన్న కేసీఆర్ చేసిన పథకాల వల్ల నన్ను గెలిపిస్తున్నారు ప్రజలందరూ. నేను ఆ పనులన్నీ నాయకన్నను పట్టుకుని ఇవన్నీ సంపూర్తిగా చేశాను. ఎప్పుడు ప్రజలందే ఉంటాను, వాళ్ళ సేవ చేసుకుంటాను. నా అన్నలు చెల్లెళ్ళు అక్కలు అందరికీ మనస్ఫూర్తిగా చేయాలి. మీ పవిత్రమైన ఓటు కారు గుర్తుకేయాలని నా యొక్క మనం. ప్రజా నాయకురాలిగా పూర్తి స్థాయిలో ప్రజలన్నింటినీ కూడా పరిష్కరిస్తాం, 10,000 ఇచ్చే బాధ్యత నాది, ప్రతి ఇంటింటికి 10,000 ఇస్తామని కూడా ఎమ్మెల్యే శంకర్ నాయక్ అంటున్నాడు. వీడియో శంకర్తో రమేష్ లంగరోజు.